హైకోర్టు ఆదేశాలను పబ్బులు పాటించడం లేదు. పబ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్లో ఇళ్ల మధ్య ఉన్నటువంటి పబ్బుల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ఇప్పటి వరకు ఇళ్ల మధ్యలో వాళ్ళు రన్ చేస్తున్నారు, సో వాళ్ళంతా కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. మనం చూస్తే కనుక అంటే ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి పబ్బులు ప్రధానంగా వాళ్ళు తాగిన తర్వాత బయటకు రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నాం. మనం చూడొచ్చు జోష్లో యువత ఏ విధంగా ఉన్నారు. మనం ఒక పబ్ దగ్గర డైరెక్ట్గా చూస్తున్నాము. సో ఈ పరిస్థితుల్లో ఎవరైతే తాగుంటారో వాళ్ళు వాహనం నడపడానికి వీలు లేదు, వాళ్ళ వాహనానికి డ్రైవర్ను పెట్టుకోవాలి. సో ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఏదైతే పబ్ ఉంటుందో ఆ పబ్ ముందు ఒక బోర్డు కూడా పెట్టాలి. తాగిన తర్వాత ఎవరు వాహనం నడపరాదని చెప్పి ఒక హెచ్చరిక బోర్డు పెట్టాలి. మైనర్లు ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులతో పాటు తమ పిల్లల్ని తీసుకొస్తారు, కొందరు ఫ్రెండ్స్లో కొందరు మైనర్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా అలా ఉండకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా పబ్లిక్ దీని విషయంలో క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ పబ్లిక్ విషయంలో మనం చూస్తున్నాము ఏదైతే ఇప్పటి వరకు అంటే ఇవి కనుక ఫాలో కాకపోతే పోలీసుల నుంచి ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రేపు ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకల్లో కావచ్చు, పబ్బుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవైతే అటు హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని పాటించాలి. ఒకవేళ వాళ్ళు పాటించకపోతే వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పబ్బులకు సంబంధించి ఏదైతే అక్కడ లోపల వాళ్ళు పెడుతున్నటువంటి సౌండ్స్ కూడా తీవ్రంగా ఉంటున్నాయి, 45 డెసిబుల్స్ దాటొద్దని చెప్పి సౌండ్ విషయంలో కూడా హైకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రతి పబ్బు వద్ద కూడా నోటీస్ బోర్డులు పెట్టమని చెప్పినప్పటికీ కూడా అటు హైకోర్టు ఆదేశాలు మరి రేపటి నుంచి పబ్లు ఎలా పాటిస్తాయో చూడాలి. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి, ఆ పబ్ల వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు రోడ్లపై ప్రమాదాలు కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం పబ్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుభాష్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఆంక్షలతో కూడిన అనుమతులతో న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్లోని పబ్స్ రెడీ అవుతున్నాయి. పబ్లపై హైకోర్టు ఆంక్షలు, న్యూ ఇయర్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఒకవైపు ఒమిక్రాన్ తీవ్రత, మరోవైపు పోలీసుల ఆంక్షల మధ్య ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనుగుణంగా పబ్లు ఈసారి ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇళ్ల మధ్య ఏర్పాటు చేసినటువంటి పబ్బుల విషయంలో విచారణ చేపట్టినటువంటి హైకోర్టు అనేక సూచనలు అయితే మాత్రం పబ్బు నిర్వాహకులకు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 1 గంట దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పబ్బులు రన్ చేయకూడదంటూ, అదేవిధంగా 31వ తారీఖు రాత్రి జరగబోయేటువంటి కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి అనేక సూచనలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ఇళ్ల మధ్య ఏర్పాటు చేసినటువంటి పబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 45 డెసిబల్స్కి మించి కూడా శబ్ద కాలుష్యం చేయకూడదు. ముఖ్యంగా కార్ పార్కింగ్ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా కూడా పబ్ నిర్వాహకులు ఎవరు కూడా కార్ పార్కింగ్లు ఏర్పాటు చేయకూడదు. మరోవైపు పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఎవరెవరైతే రోడ్ల మీద కార్ పార్కింగ్ చేసి ఉంటారో ఆ ప్రాంతాల్లో టోయింగ్ వెహికల్స్ ఏర్పాటు చేసి రోడ్ల మీద ఉన్నటువంటి కార్లన్నింటిని కూడా తొలగించాలంటూ, ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఆ సమయంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేది కానీ టోయింగ్ ఏర్పాటు చేసి ఆ వెహికల్స్ అన్నింటిని కూడా తీసేయాలంటూ పోలీసులు కూడా ఇప్పటికే పబ్స్ నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నిబంధనలన్నింటి కూడా 2వ తారీఖు అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయని చెప్తున్నప్పుడు కూడా పోలీసులు, అటు హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా 4వ తారీఖు వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయంటూ చెప్తుంది. అయితే కేవలం పోలీసులది ఒక్కళ్ళు ఈ బాధ్యత కాదు, ఎక్సైజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే పబ్స్కు అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది కాబట్టి వారిని కూడా ప్రతిపాదులుగా చేయాలంటూ ఆ పిటిషనరు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వకేట్ కోరిన నేపథ్యంలో త్వరలో వచ్చే నెల 6వ తారీఖు జరగబోయేటువంటి విచారణలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ హైకోర్టు చెప్పింది. మరోవైపు పబ్స్కు వచ్చేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో పాటు మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వస్తే మాత్రం అనుమతించకూడదంటూ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది.
ఇక తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు గాను, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గాను పబ్ల నిర్వాహకులకు చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. పబ్ ఎంట్రన్స్ దగ్గర ఖచ్చితంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డులో చాలా స్పష్టంగా రాయాలి ఏమని, ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో వాటికి సంబంధించిన బాధ్యతలు పబ్ల నిర్వాహకులని చేయడంతో పాటు తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు గాను డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఖచ్చితంగా తాగి వాహనం నడపకుండా ఉండేందుకు, ఆ వాహనం నడిపేందుకు కావాల్సినటువంటి డ్రైవర్లందరినీ కూడా పబ్ నిర్వాహకులు అందుబాటులో ఉంచుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు న్యూ ఇయర్ వేడుకలకైతే మాత్రం పబ్బులన్నీ కూడా రెడీ అవుతున్నాయని చెప్పుకోవాలి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కూడా ఆంక్షలు చాలా కఠినతరం చేస్తున్నాం. ఖచ్చితంగా చాలా లిమిటెడ్ పర్సన్స్తోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలి, నిబంధనలు పాటించాలి, మాస్క్ ధరించి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొనాలంటూ కూడా అటు పోలీసులు కూడా ఆంక్షలు అయితే విధించారు. మొత్తం మీద ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ అదేవిధంగా పోలీసు ఆంక్షల మధ్య ఈసారి మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. కెమెరా పర్సన్ హరీష్తో నరేష్, ఎన్టీవీ హైదరాబాద్.